హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. నిర్మలా సీతారామన్ ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత ఉన్నత ఉద్యోగం చేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలి మహిళా రక్షణ మంత్రిగా అలాగే ఆర్థిక మంత్రిగా ఎన్నికై జాతీయ రాజకీయాల్లో ప్రత్యేకత సాధించారు నిర్మల. తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులై చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18 తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. తండ్రి నారాయణ సీతారాం రైల్వే ఉద్యోగి, తల్లి సావిత్రి గృహిణి. తండ్రి నుంచి క్రమశిక్షణ, తల్లి నుంచి పుస్తక పఠనం నిర్మలకు చిన్నప్పటి నుంచే అలవాటయ్యాయి. నిర్మల మధురైలో స్కూలింగ్ పూర్తి చేశారు. తర్వాత తిరుచిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. పీజీ కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇదే యూనివర్సిటీలో జనరల్ అగ్రిమెంట్ అండ్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అంశంలో ఎంఫిల్, ఆ తర్వాత ఇండో యూరోపియన్ టెక్స్టైల్స్ ట్రేడ్ అంశంలో పిహెచ్డి పట్టాలు పొందారు. సీతారామన్ మొదట లండన్ రీజన్ స్ట్రీట్ లోని హోమ్ డెకర్ స్టోర్ అయిన హాబిటాట్ లో సేల్స్ పర్సన్ గా పనిచేశారు. యూకేలోని అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ లో ఎకనామిస్ట్ సహాయకురాలుగా పనిచేశారు. అంతేకాక యూకేలో ఉన్న సమయంలో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేశారు. అలాగే ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. 2003 నుండి 2005 మధ్య కాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సీతారామన్ సేవలు అందించారు. సీతారామన్ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడిందని చెప్పవచ్చు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితానికి కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010 పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. 4 ఏళ్లు గడిచేటప్పటికీ 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని 6 బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఆమె స్థానం సంపాదించుకున్నారు. నిర్మలా సీతారామన్ బీజేపీలోకి చేరడం ఒక అనూహ్య పరిణామంగా చెప్పవచ్చు. నిర్మలా సీతారామన్ అత్త ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యురాలిగా పనిచేస్తారు. అలాగే మామయ్య పరకాల శేషావతారం 1970లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తారు. అయినా నిర్మలా బీజేపీలో చేరారు. దీనికి కారణం ఆమె మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నప్పుడు బీజేపీ నేతలతో కలిగిన పరిచయాలే. 2008 బీజేపీలో చేరిన ఆమె అతి త్వరలోనే కీలక నేతగా ఎదిగారు. బీజేపీ అధికార ప్రతినిధిగా పార్టీ వాణిని బలంగా వినిపించారు. ఇదే ఆమెను ఉన్నత స్థానానికి ఎదిగేలా చేస్తుంది. 2014 బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత మోడీ క్యాబినెట్ లో సీతారామన్ కి స్థానం దక్కింది. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకి ఎన్నికయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చిన నిర్మలా సీతారామన్ 3 ఏళ్లలోనే కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా నియమించబడ్డారు. క్యాబినెట్ హోదా అందుకోవడంతో పాటు ఆ బాధ్యతలు చేపట్టిన మహిళా మంత్రిగా రికార్డు సృష్టించారు. మోడీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్యంత కీలకమైన రక్షణ శాఖ నిర్మలా సీతారామన్ కు దక్కింది. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన 2వ మహిళగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. గతంలో 1975, 1980 నుంచి 1982 వరకు 2 సార్లు ఇందిరాగాంధీ భారత రక్షణ మంత్రిగా ఉన్నారు. అప్పటి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రక్షణ మంత్రిత్వ శాఖకు రాజీనామా చేయడంతో రక్షణ శాఖ అదనపు బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొంతకాలం చూస్తూ వచ్చారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఆయనకే రక్షణ శాఖ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చినా అనూహ్యంగా ఆ శాఖను నిర్మలకు కేటాయించారు. రక్షణ మంత్రిగా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు నిర్మలా సీతారామన్. పుల్వామా దాడి తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ లోనూ నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషించారు. అనంతరం మోడీ 2వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా సీతారామన్ కి మరోసారి కీలక పదవి దక్కింది. ఆమెకు అత్యంత ప్రాధాన్యత గల ఆర్థిక శాఖను మోడీ కేటాయించారు. భారతదేశ మొట్టమొదటి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా నిర్మల మరొక రికార్డు సాధించారు. ఇక కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న లోక్సభలో ప్రవేశపెట్టారు. తొలి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా నియమితులైన మహిళగా చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ భారతదేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్ సమర్పిస్తున్న 2వ ఆర్థిక మంత్రిగాను ఘనత అందుకున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే 1970 నుంచి 1971 ఆర్థిక శాఖ కూడా నిర్వహించారు. దాంతో ఆ ఏడాది ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రి
ప్రతినిధిగా లోక్సభలో బడ్జెట్ సమర్పించారు. ఆ తర్వాత 49 ఏళ్లకు ఇప్పుడు మరో మహిళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించారు. నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు. నరసాపురానికి చెందిన పరకాల ప్రభాకర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ యూనివర్సిటీలో ఎంఏలో ఉన్నప్పుడే పరకాలతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ వైవాహిక బంధంతో ఒకటయ్యారు. వారికి ఒక కుమార్తె ఉంది. భర్త ప్రభాకర్ టీడీపీలో చేరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు. భర్త టీడీపీ, అత్తమామలు కాంగ్రెస్లో కీలక స్థానాల్లో పనిచేసిన నిర్మలా సీతారామన్ మాత్రం బీజేపీలో చేరారు. నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ ప్రముఖుల్లో ఒక్కరిగా కొనసాగుతూ ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. తమిళ కుటుంబంలో పుట్టి తెలుగింటి కోడలైన నిర్మలా సీతారామన్ ఉన్నత విద్యను అభ్యసించడమే కాక ఉన్నత ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రాజకీయాల్లో చేరి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత దేశ రక్షణ మంత్రిగా నియమితులైన రెండో మహిళగా గుర్తింపు పొందారు. అలాగే తొలి మహిళ ఆర్థిక మంత్రిగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షిద్దాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.